లేచి పరి అనే లేచి ఏం చేయాలి, అదే లేచి ఏం చేయాలి. ఆయన మళ్ళీ లేచిన తర్వాత ఆయన సెలవు మీద ఉన్నదాన్ని ఎందుకు చూపిస్తావు నువ్వు అప్పుడు? అవసరమా? నేను ఎప్పుడో ఒకనాడు కాలు విరిగి బాధపడ్డా, ఈవేళ మళ్ళీ నా కాళ్ళు వచ్చింది, ఆ విరిగిపోయిన దాన్ని చూపించి నన్ను ఎందుకయ్యా ఫోకస్ చేస్తావు? ఆయన మళ్ళీ లేచాడు అనుకున్నప్పుడు సిలవని ఎందుకు చూపిస్తావు? అవసరమా? చేత కాని వాడే పాప ఆయన సెలవు మీద పడ్డాడు. ఆయన గమనించాల్సింది నువ్వు అది. రాముడు చేతగానివాడు కాలే, తన పరాక్రమాన్ని చూపించి రావణాసురుని మట్టి కరిపించి తను చూపించుకున్నాడు. కృష్ణుడు చేత కానివాడైపోలా ఎదురు తిరిగిన వాడికి సమాధానం చెప్పి మరి వెళ్ళాడు. మా దేవుళ్ళు అందరూ కూడా వీరులు సూర్యులు వాళ్ళని అట్లా చేశారు, ఎట్లా చేశారు అని అంటే ఒక సంఘటన గుర్తొస్తుంది నాకు. చిన్నజీఆర్ గారు విష్ణు భక్తుడు కాబట్టి విష్ణువు యొక్క వేరత్వం ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. విష్ణుడు ఎంత విష్ణు అనేటువంటి వాళ్ళ దేవుడుగా పిలువబడినటువంటి వ్యక్తి ఎంత ధైర్యవంతుడు అనేది చూడండి. ఒకసారి దేవి భాగవతంలో ఉన్నటువంటి స్టోరీని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అది నేను చదివి వినిపిస్తాను చూడండి. మనం ఏది కూడా ఊరక నోటికి వచ్చినట్టు వాకం కదా. ప్రథమ స్కందంలో ఉంటుంది ఇది. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటుంది చూడండి. ఇందులో చాలా విషయాలు ఉంటాయి. దేవి భాగవతం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి పుస్తకం ఇది. దీన్ని అనువాదం చేసింది కూడా నేను గొప్ప పండితుడు ఆచార్య బేతవుల రామబ్రహ్మ అని చెప్పేసి, ఈయన గరిగపాటి నరసింహరావు కూడా గురువు. ఈయన మా గురువు గారు, మా గురువు గారు అంటుంటాడు ఇప్పుడు. బేతవుల రామబ్రహ్మ అనువాదం చేసిన పుస్తకం ఇది. ఇందులో ప్రథమ స్కందంలో ఏమైనా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది మధుకైటమైన రాక్షసులతోటి విష్ణు యుద్ధం అనమాట. ఫస్ట్ బ్రహ్మదేవుడు వెంట పడతారు. బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటా భయపడి పరిగెత్తుకుంటా విష్ణు దగ్గరికి వస్తాడు. అది రాక్షసులు నన్ను చంపబోతున్నారు, నన్ను రక్షించండి. అప్పుడు ఏమన్నాడు చూడండి విష్ణు ఏమన్నాడు, అలాగా శత్రుముఖ భయపడకు, వాళ్ళని నేను సంహరిస్తాను, ఆయువు మూడింది వాళ్ళకి, వస్తారు నా మీదకి వస్తారు చస్తారు అని అన్నాడు. విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు. మధుక ఎవరు వచ్చింది, మధుకైటములు అనే రాక్షసులు మదగర్భితులై వచ్చారు. ఆ నీళ్లలో నిరాధారులై నిలబడి, ఓయి నలువ పారిపోయి ఇక్కడికి వచ్చావా, రా యుద్ధం చెయ్యి, ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం, తర్వాత ఆయన పైన పడతాం, తర్వాత ఈయన పైన పడతాం. మహాసర్పం మీద కులుపుతున్నాడు, కులుపుతున్నాడు కదా, ముందు నువ్వు రా యుద్ధం చెయ్యి, లేదా దాసుడు నన్ను ఒప్పుకో అని గద్దించాడు విష్ణుమూర్తి కల్పించుకొని. అంతలో విష్ణుమూర్తి కల్పించుకున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుని పిలుస్తున్నారు, సవాల్ చేస్తున్నారు మధుకైటమైన రాక్షసులు. ఆ బ్రహ్మదేవుడు భయం పుట్టి పారిపోయి విష్ణు దగ్గర పరిగెత్తాడు నన్ను కాపాడని. అప్పుడు విష్ణు అంటున్నాడు, దానవులారా రండి నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తానన్నాడు. ఈ ఆహ్వానానికి మధుకైటప్పులు ఆగ్రహోద్రగులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు, కైటప్పుడు నిలబడ్డాడు. మళ్ళా యుద్ధం జరుగుతుంది. మధుడు అలసిపోతుంటే కైటప్పుడు అందుకున్నాడు, అతడు అలసిపోతే మళ్ళీ మధుడు, ఇలా ఇద్దరు మారి మారి శౌర్యతో పోరాడుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అది వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, మళ్ళా యుద్ధం చేస్తున్నారు. ఎవరు? ఇద్దరు రాక్షసులు, విష్ణువు, చిన్నజీఆర్ గారి యొక్క దేవుడు అనమాట. ఆయన నామాలు పెడుతుంటాడు కదా, ఆ నామాల దేవుడు ఈయన విష్ణువు. అయితే ఈ బ్రహ్మదేవి ఫైటింగ్ అంతా చూస్తున్నారు. ఎవరు? బ్రహ్మదేవుడు, నిద్రాదేవి అంట, వీళ్ళంతా చూస్తూ ఉన్నారు ఆకాశంలో ఉండి. తర్వాత విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడ అలసటే లేదు. అది అసలు విషయం. అంటే విష్ణుమూర్తి దేవుడు కదా, ఆయన కలుపు రావటమేంది, వీళ్ళ కలుపు రావాలి కానీ రాక్షసులకి. అంటే వీరత్వం అనమాట, చిన్నజీఆర్ గారి దేవుడి యొక్క వీరత్వం ఇదంతా. వాళ్ళ కలుపు రాటలా ఈయన కలుపు వస్తుంది. 5000 సంవత్సరాలు గడిచినాయి అంట. 5000 సంవత్సరాల పాటు వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇద్దరు రాక్షసులతో విష్ణు యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు కానీ పాపం విష్ణువు కలుసు అలుపోతుంది వీళ్ళిద్దరికి రావట్లా. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను, నా శక్తి ఏమైంది, వీళ్ళు అసలు అలసిపోవటం లేదేంటి, వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచనలో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటవులు విజయగర్వంతో సంబరపడ్డారు, గంభీరంగా అరిచి పలికారు, ఏ విష్ణు అలసిపోయావా, యుద్ధం చేసే ఓపిక లేదా, అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుని అని ప్రకటించు,
కాదంటావా సమర్థుడివో యుద్ధం చేయి, నిన్ను చంపి ఈ నాలుగు ముఖాల వాడిని కూడా చంపుతాం, అంటే నిన్ను చంపి ఈ బ్రహ్మను నాలుగు తలకాయలు ఉన్నాయి ఈ బ్రహ్మను కూడా చంపేస్తాం, ఏమనుకుంటున్నావు దా యుద్ధం చెయ్యి, ఏంది అలిసిపోయావు ఓపిక లేదా అంటున్నారు వాళ్ళు రాక్షసులు. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అలంకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. అప్పుడు విష్ణు అంటున్నాడు చూడండి, మధుకైటపులారా మీరేమో ఇద్దరు నేనేమో ఒకడిని, అసలు దేవుడు అనేటువంటి వాడు సర్వశక్తి మంతుడు కదా, ఇద్దరు ఉండటం ఏంది, 200,000 మంది ఉన్నా సరే ఇచ్చేసేయాల దేవుడు అనేటువంటి వాడు, మరి ఇదేంది ఇక్కడ మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో తలపడుతున్నారు, ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు ఇష్టం తీసుకుని మీరు ఒకరి తర్వాత ఒకటి వచ్చి నాతో పోరాడుతున్నారు, పోరాటం అయిపోగానే ఇంకొకడు ఒకడు రెస్ట్ తీసుకున్నాడు ఇంకొకడు వస్తున్నాడు, అంటే ఇది ఎలాగుందంటే రెజ్లింగ్ అంటారు చూసారా, ఏంటిది టీవీలో వస్తుంటుంది కదా అమెరికాలో ఉంటుంటాయి ఇదంతా అట్లాగనమాట, ఒకడు బయట నిలబడితే వాడు రెస్ట్ తీసుకుంటామంటే ఇంకొకడు ఫైట్ చేస్తుంటాడు అట్లాగే. నాకు ఆ అవకాశం లేదు, 5,000 సంవత్సరాల పాటు పోరాడాను అలసిపోయాను, అది 5,000 సంవత్సరాలు పోరాడాడంట వాళ్ళతోటి, ఇది వీరత్వం విష్ణు యొక్క వీరత్వం చూడండి మీరు, 5,000 సంవత్సరాలు పోరాడినా సరే ఆ రాక్షసుల్ని ఏమీ చేయలేకపోయాడు, రాక్షసులు మాత్రం అలుపు రావట్లే విష్ణువు కలిపోతుంది, అలసిపోయాను అంటున్నాడు, ఇది ఆయనే చెబుతున్నాడు. సహజం కదా, ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు, అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు, ఇది సనాతన ధర్మం, అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను, న్యాయం తప్పను అన్నాడు. మీకు తెలుసు కదా మరి నాకేం అలుపు వచ్చింది, ధర్మయుద్ధం అంటే మరి అలసిపోయినోడితోటి అంటే బాక్సింగ్లో కానీ అలుపు వస్తే కాసేపు కూర్చోబెడతారు కదా, అలసిపోయినటువంటి వాడితోటి ఆయుధం లేనటువంటి వాడితోటి ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేయకూడదు కదా, ధర్మయుద్ధం మీకు తెలుసు కదా అన్నాడు విష్ణు. అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను అన్నాడు. సరేలే అని చెప్పేసి వీళ్ళు సరే పో నీ కర్మ వదిలేసాం పో రెస్ట్ తీసుకో కాసేపు అంటున్నారు వీళ్ళు రాక్షసులు. ఈ ప్రతిపాదన కూడా సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు, ఏందబ్బా వీళ్ళని నేను జయించలేకపోతున్నాను, ఏమైంది నా శక్తి ఏమైంది, నేను ఎందుకు వీళ్ళ 5,000 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా వీళ్ళని ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ఆలోచించాడు. విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏం లాభం, ఇక్కడ ఏమంటాడు దేవి వరం ఇచ్చిందంట వాళ్ళకి, ఇప్పుడు గతంలో దేవి వరం ఇచ్చింది, ఆ వరం ఆ వరాన్ని ఇతను జయించలేకపోయాడు, వరం ఏదో ఉంది కాబట్టి వాళ్ళకి, అంటే సహజంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు అని అంటే సర్వశక్తిమంతుడు, ఇక దేవుడు అనే శక్తికి వేరే శక్తి అనేది ఇంకేం ఉండదు, అల్టిమేట్ ఉంది గాడ్ అంటే అల్టిమేట్, అతనికి అసాధ్యమయ్యేదంటూ ఏది ఉండదు, అతని మించిన శక్తి ఇంకోటి ఉండదు, అల్టిమేట్ దేవుడు అని అంటే అది ఇక్కడ మనం గమనించాల్సింది. కానీ ఇక్కడ విష్ణు దేవుడిలాగా మనకు కనపట్లు, వాళ్ళకేదో ఇంకొక వరం ఉంది, ఆ వరాన్ని ఇతను జయించలేకపోతాడు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది, వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు. ఈ జగన్మాతని పిలవటం మొదలుపెట్టాడు స్తోత్రాలతోటి, కోల్పోయి అచేతు ఇక్కడ చెబుతున్నాడు. ఇక జగన్మాతకు అన్ని మొరపెట్టుకుంటున్నాడు విష్ణు, నీ ప్రభావం ఏమిటో తెలిసింది, నువ్వు వదిలేవు మేల్కొన్నాను, నేను వెంటనే వీళ్ళతో యుద్ధాన్ని దిగాను, వీళ్ళు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు, నాతో ద్వంద్వ యుద్ధాన్ని తలపడ్డారు, నీ వరం వీళ్ళని మదమత్తులను చేసింది, దుర్జయాలను చేసింది, 5,000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను, అలుపు వచ్చిందంట దేవుడికి, ఇది వీరత్వం, చిన్నజీయారు పూజించే దేవుడి యొక్క వీరత్వం ఇది, చూసావు కదా, విషయం తెలిసి నిన్నే శరణ వేడుతున్నాను, దయచేసి తల్లి సహాయం చేయని చెప్పి జగన్మాతను వేడుకున్నాడు. పోనీ జగన్మాత వచ్చి ఏమన్నా ఫైట్ చేసి ఏమన్నా వాళ్ళని ఇచ్చేసింది అని అంటే అది ఏం లేదు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో, దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నురాలైంది, చిన్నగా నవ్వుతూ ఇలా ఉంది, హరి మళ్ళీ యుద్ధం చెయ్యి, ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి, అది సంగతి వీరత్వం, చిన్నజీఆర్ దేవుని యొక్క వీరత్వం ఏందనేది ఇక్కడ కనపడదు చూడండి, మోసగించాలి, మోసం దగ కుట్ర ఇది వాళ్ళ వీరత్వం, మీకు అడుగడుగున ఇదే కనపడింది. ఈ మధుకైటపుల యుద్ధమే కాదు, మహాభారతంలో కృష్ణుడు చేసింది కూడా అదే, మోసం చేసి ద్రోణుని చంపిస్తాడు,
మోసం చేసి యుద్ధం చేపిస్తాడు అక్కడ. తర్వాత ఇంకా చాలా చోట్ల మోసం కుట్రపూరితంగా చంపుతాడు. మరో దారి లేదు, నేను వంకర చూపులతో వీళ్ళని సంమోహన పరుస్తాను, ఆ మాయలో ఉండగా నువ్వు వీళ్ళని సంహరించు. అది నేను బాగా అందంగా తయారయ్యి అందమైనటువంటి స్త్రీగా వీళ్ళ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాను, వీళ్ళని బాగా మోహంలో పడేస్తాను, అప్పుడు నువ్వు వీళ్ళని ఆదమరిచి ఉన్నప్పుడు వేసే ఒక్క ఏటని చెప్పేసి చెబుతుంది. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది, రణరంగానికి వెళ్ళాడు. మధుక ఐటములు హర్షించారు, చతుర్భుజ భయపడకు, ధైర్యంగా యుద్ధం చేయి, జయాపజయాలు దైవాధ్యయనాలు, బలవంతుడే జయించాలని లేదు, దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసిందే లేదు, దుఃఖించవలసిందే లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసులను జయించావు, దానవయ్యి అనిపించుకున్నావు, ఇప్పుడు మా చేతులు ఓడిపోతున్నావు అంతే అని వీళ్ళందరూ చెబుతున్నారు రాక్షసులు. ఈ గర్వభక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చిరొక ముష్టిఘాతం ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. ఒక గుద్దు గుద్దాడు, వీళ్ళు మళ్ళీ పిడిగుద్దులు గుద్దారంట శ్రీహరిని. యుద్ధం రాజుకుంది, ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. అది ఈ విష్ణువు దీనంగా చూస్తున్న వాళ్ళేం పైన పడి గుద్దుతూ ఉండారు. అదే పనిగా పిడిగుద్దులు తట్టుకోలేక పాపం బాధపడతా ఏడుతో కలిసి చూస్తున్నాడు జగన్మాత కళ్ళి. ఎవరు విష్ణు? విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరు. అది అవస్థలు పడుతున్నాడు యుద్ధం చేయలేక వాళ్ళతో, వాళ్ళని సంహరించలేక వాళ్ళని గెలవలేక విష్ణుమూర్తి. ఇది వీరత్వం, చిన్నజీఆర్ దేవుడు యొక్క వీరత్వం చూడండి. కరుణామయ అయ్యింది, ఎరుపెక్కిన కన్నులతో మధుక ఐటములను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మద బాణాల వంటి చూపులు, కామప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు, కామభావ పీడితులయ్యారు. ఇది విశేషం అనుకున్నారు. కన్నులు అప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడ్డారు, మోహితులయ్యారని గమనించాడు, గుర్తించాడు, చిరునవ్వులు చిందించాడు, గంభీరంగా పలికాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే మోసం చేసి వాళ్ళని చంపుతున్నారు రాక్షసులు. అంటే వాళ్ళతో యుద్ధం చేయలేక, యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేక మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారు? ఈ జగన్మాత వచ్చింది, బాగా అందంగా అలంకరించుకొని వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఇక ఆమె వైపు చూస్తూ ఉండరు, ఏదేదో తక్కించుకుంటా ఇక వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సన్నివేశాలను ఊహించుకుంటా ఆమె వైపు అలా చూస్తూ ఉండరు. అలా డీప్గా మైకంలోకి వెళ్ళిపోయేసరికి ఆమె వశమైపోయారు అన్నమాట. అప్పుడు ఈ శ్రీహరి మొదలుపెట్టాడు, అంటే విష్ణు మొదలుపెట్టాడు. మధుకైటపులారా, మీ యుద్ధానికి సంతోషించాను, ఎందరో రాక్షసులను చూశాను కానీ యుద్ధాలు చేశాను కానీ మీకు సాటి వచ్చేవాళ్ళని నేను ఇంత మటుకు చూడలా, వినలేదు. మీ బాహుబలాన్ని సంతృష్టి చెందాను, వరం ఇస్తున్నాను, మీ ఇష్టం కావాల్సింది కోరుకున్నాను. దానవ సోదరులకు అభిమానం పొడుచుకొచ్చింది. మన్మదార్థులై జగదానంద కారిణి అయిన మహామాయను తదే దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరి సమాధానం చెప్పారు. ఆవిడ అయిపోయి చూస్తున్నారంట వీళ్ళిద్దరు రాక్షసులు. అప్పుడు ఈ విష్ణు ఏం చేశాడు, అట్లా ఇది చేసి ఏం చెబుతున్నాడంటే, నేను మీలాంటి వాళ్ళని చూడలేదు, మీరు బలే యుద్ధం చేస్తున్నారు, అసలు మిమ్మల్ని గెలవలేకపోయాను నేను, మీకు ఏదైనా వరం కావాలంటే అడగండి, నేను ఇస్తానన్నాడు. హరి, మేము యాచకులం కాము, అయినా నువ్వు మాకేమిస్తావు, మేమే ఇస్తాం కోరుకో అన్నాడు. ఏది మేమన్నా అడుక్కు తినే వాళ్ళకు మా అనుకున్నావా, నీకు కావాలంటే నువ్వు అడుక్కో, నీకు ఇస్తాం వరం అన్నారు. ఎవరు? బతుకైటం. మేము దాతలమే కానీ చేయి చాపేవాళ్ళం కాదు, ఏం కావాలో అభ్యర్థించు, నీ యుద్ధానికి మేము సంతోషించాం, నీ ఇష్టం కోరుకో అన్నారు రాక్షసులు అంటున్నారు విష్ణుతో. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వద్యులు కావాలి అని చెప్పి అన్నాడు. వీళ్ళు ఆ మైకంలో ఉన్నారు కదా, అతను ఏం మాట్లాడుతున్నాడో గ్రహించే స్థితిలో లేరు రాక్షసులు. విష్ణు ఏమంటున్నాడు, మీరిద్దరు కలిసి నా చేతిలో చచ్చిపోవాలి, ఇదే నాకు కావాల్సిన వరం అని అంటున్నాడు. రమాపతి ఇలా కోరేసరికి మధుక ఐటములు ఆశ్చర్యపోయారు, వంచితులమయ్యామని గ్రహించారు. వీళ్ళిద్దరు కలిసి మనల్ని మోసం చేశారు, వీళ్ళు కుట్రపూరితంగా మనల్ని నిజాయితీగా ఎదుర్కోలేక, మనతో నిజాయితీగా ధైర్యంగా పోరాడలేక, మనల్ని మోసం చేసి మనల్ని చంపేయాలని వధించాలని చూశారు వీళ్ళు, మనం వాళ్ళ కుట్రకు బలైపోయామని చెప్పేసి వాళ్ళు గ్రహించారు. వెంటనే తీరుకొని ఆలోచించారు, జగత్తంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. ఇది ఇక తర్వాత వాళ్ళిద్దరిని ఈయన చంపేస్తాడు. ఇక వాళ్ళిద్దరు, మీరిద్దరు నా చేతిలో చచ్చిపోవాలని ఎప్పుడైతే అంటే ఇక వరం ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు ఏమి యుద్ధం చేయకుండా ఇంకా విష్ణు చేతిలో. అది మన చిన్నజీఆరు గారి యొక్క వారి ఆరాధ్యదేయమైనటువంటి విష్ణువు యొక్క వీరత్వం చూశారు కదా. పాపం ఇంకా ఉన్నాయి, ఇంకా మర్చిపోయి ఇంకోటి ఉంది చూడండి. ఇందులో త్రిమూర్తులే పరిగెత్తారు యుద్ధం చేయలేక,
అది కూడా పెడతాం చూడండి ఒకసారి. దేవి భాగవతం 5వ స్కందం పేజీ నంబర్ 286 ఈ పుస్తకంలో ఇది 6వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోక తాత్పర్యాలు చూడండి. ఇక్కడ ఇది దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉంది. పాంచజన్య శంఖధ్వనికి తన రాక్షస సేనలు భయపడడం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాలని క్షణకాలం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపం ధరించాడు. సింహగర్జన చేశాడు. జూరు దురిపి దేవ సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు. దేవతలంతా కకావికలై పరుగులు తీశారు. అందిన వారిని అందినట్టు దంతాలతో నఖాలతో చీల్చండారు. నఖములు అని అంటే గోళ్ళు. ఆకాశంలోకి బంతిలా ఎగిరి గరుత్మంతుని పంజా విసిరి కొట్టాడు. గరుడు రక్తసిక్తుడయ్యాడు. గోళ్ళు గీరుకొని శ్రీహరి చేతులకు గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహాలు కట్టింది. అంటే దేవతలకి వాళ్ళ లోకంలో కూడా నెత్తురు ఉంటుందా? ఆశ్చర్యంగా ఉంది. పరమక్రుద్ధుడై చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడు మళ్ళీ మహిషమై కొమ్ములు విసిరాడు. అవి గుండెలకు పొడుచుకున్నాయి. విష్ణుమూర్తి విలవెల్లాడిపోయాడు. ఎవరు విష్ణుమూర్తి? మన చిన్నజీఆరు గారి దేవుడు. విలవెల్లాడిపోయాడు. గరుత్మంతుడు రివ్వున ఎనుదిరిగి తన స్వామిని విష్ణులోకానికి తీసుకొని పోయాడు. అది ఒక కొమ్ము గుమ్మాడు. ఏది మన దొన్నపోతు అవతారం ఎత్తి ఎవరో రాక్షసుడు కొమ్ములతో ఒక కొమ్ము గుమ్మేసరికి కింద పడిపోయి విలవెల్లాడిపోయాడు. గరుత్మంతుడు వచ్చి, అంటే విష్ణుమూర్తి యొక్క వాహనం కదా గద్ద, వచ్చి విష్ణుమూర్తిని ఎక్కించుకొని పత్తా లేకుండా వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి పలాయనం చిత్తగించేసరికి అంట అయిపోయింది. శంకరుడు భయపడ్డాడు. అంటే శివుడు, అరే విష్ణుమూర్తి ఈ దెబ్బ తట్టుకోలేక పారిపోయాడు అని చెప్పేసి శంకరుడు భయపడ్డాడు. శివుడు వీడిని సంహరించడం మన వల్ల కాదనుకున్నాడు. త్రిశూలం భుజాన్ని వేసుకొని కైలాసం అది ముందేమో విష్ణుమూర్తి జారుకున్నాడు. తర్వాత ఈ శివుడు కూడా త్రిశూలం భుజాన్ని వేసుకొని చలో కైలాసం పారిపోయాడు, పరిగెత్తాడు. బ్రహ్మదేవుడు అంశం తోలుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. అది వీళ్ళిద్దరు పోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఎందుకు ఉంటాడు పాపం? ఈయనేమో వీరుడు సూర్యుడు కాదు కదా. ఈ ముందేమో విష్ణు చిన్నంగా జారుకున్నాడు, తర్వాత శివుడు పరిగెత్తాడు. ఆ ఎనికిడితే బ్రహ్మదేవుడు కూడా అంశం తోలుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు అక్కడో వజ్రాయుధం చేతపుచ్చుకొని రణరంగంలో నిలబడ్డాడు. వరుణుడు పాశహస్తుడై, యముడు దండధారుడై, యక్షపావన సూర్యచంద్రాలతో కలిసి నిలబడ్డారు. రాక్షసుని ఎదిరించాలనే దృఢ సంకల్పంతో నిలబడ్డారు. అంటే వీళ్ళ ముగ్గురు త్రిమూర్తుల కంటే కూడా వీళ్ళే కసేపు నిలబడ్డారు యుద్ధంలో. కానీ త్రిమూర్తులు పారిపోవడం రాక్షస సేనలకు ఉత్సాహాన్ని అందించింది. వివిధ ఆయుధాలతో వికటహాసాలతో విజృంభించారు. అయితే అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం సాగించారు. ధనుష్టంకారాలు, ముష్టిఘాతాలు, ఖడ్గ ప్రహారాలు, గజఘీంకారాలు దిక్కులు పికటిల్లాయి. గజఘీంకారాలంట అంటే ఏనుగులతోటి. మహిషాసురుడు విజయమో వీరస్వర్గం అన్నట్టు చెలరేగిపోయాడు. కొమ్ములతో పర్వత శిఖరాలను విరిచి దేవతల మీద పడేటట్టు కాళ్ళతో తన్నుతున్నాడు. పర్వతాలను కొండలను కూడా విరిచి ఇసిరిసి నూతున్నాడు. తోకను రిక్కించి విష్ణు చక్రంలో తిప్పుతుంటే 100,000 దేవతల శరీరాలు తిరుగుతున్నాయి. కాలి డెక్కలతో ఎంతమందిని మట్టగిస్తున్నాడో లెక్కే లేదు. దేవగంధర్వ వీరులు భయభ్రాంతులై కాలికి బుద్ధి చెబుతున్నారు. ఎటు వారు అటే పారిపోతున్నారు. దేవేంద్రుడు కూడా ఇక వీటిని ఎదిరించడం నా వల్ల కాదనుకున్నాడు. రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. నాయకుడే పారిపోతే మనమేం చేస్తామంటూ యమవరుణ కుబేరాదులందరూ బెదిరిపోయారు, త్వర త్వరగా చెదిరిపోయారు. అది విషయం. మన చిన్నజీఆరు గారి దేవుళ్ళ యొక్క వీరత్వం అన్నమాట ఇదంతా. ఇవన్నీ మన సొంత మాటలు మనం ఏదో కల్పించుకొని వాళ్ళకి మళ్ళీ నోటికొచ్చినట్టు అగే కాదు, మొత్తం వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటివే. నేను మీ ముందు పెట్టాను మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలే, హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే పాపం చిన్నజీఆర్ గారు మరి అట్లాగా లేనిపోని అబద్ధాలు బైబుల్లో ఉన్నది ఒకటైతే యేసుక్రీస్తు గురించి ఆయన ఎందుకు చేతగాని వాళ్ళలాగా వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన తినే విధంగా మాట్లాడి వాటన్నిటిని కూడా యూట్యూబ్లో పెట్టి గందరగోళం చేసేట పో. అంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి వస్తారేమనుకుంటే రారు. గ్రంథ పరిజ్ఞానం ఉండి వాళ్ళ గ్రంథాల మీద కథ స్టడీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మాబోటి వాళ్ళు నుండి పిలిస్తే పొరపాటు కూడా రారు, భయం వాళ్ళకి. కరుణాకర్ గారు అయితే మరి చెప్పే పనే లేదు. అది విషయం. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాపం లేనటువంటి వాడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు మాత్రమే. హిందూ మతంలో ఉన్నటువంటి హిందువులు ఆరాధించేటువంటి దేవుళ్ళందరూ కూడా పాపులే, వాళ్ళంతా పాపంలో పడి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఆ గ్రంథాల్లోనే రాసి ఉంది.
ఇందాల చిన్నజీఆర్ గారు అన్నట్టు మునిగిపోతున్నటువంటి వాడిని రక్షించాలి అని అంటే ఈత వచ్చినోడు కావాలి. అంటే ఏంది, పాపంలో ఉన్నటువంటి వాడిని బయటికి రక్షించాలి అని అంటే పరిశుద్ధుడు కావాలి. మరి వాళ్ళ దేవుళ్ళు చూస్తేనేమో ఎక్కడా కూడా పరిశుద్ధులైనటువంటి వాళ్ళు లేరు, అందరూ పాపం చేశారు పాపులు అని చెప్పి చెప్తా ఉంది. మరి పాపాత్ములైనటువంటి మనుషుల్ని రక్షించాలంటే ఇంకొక పాపి వాళ్ళు ఎలాగైంది, మునిగిపోయేవాడు ఇంకొక మునిగిపోయే వాళ్ళని ఎలా కాపాడగలుగుతాడు, ఇద్దరు మునిగిపోతారు. సో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మానవుల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి మానవులకు పాపక్షమాపణ ప్రసాదించాడు. అది దానికోసం యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఆయన సిలువ మీద తనంతట తానుగా వెళ్ళి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన అంతకు ముందే అనేక సార్లు చెప్పాడు ఈ విషయాన్ని, ఏవన్ సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా, ఎవడను నా ప్రాణం తీసుకోనలేడు, నా అంతట నేను ప్రాణాన్ని పెట్టుచున్నాను, ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అని చెప్పి యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. ఆయన చెప్పినట్లే చేశాడు. అర్థమైందా? అదనమాట విషయం.